శ్రీమాత్రే నమ సర్వసిద్ధులను ప్రసాదించేటటువంటి శ్రీ మాతంగి ధ్యానాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీకృష్ణో శ్యామలాంబిక అని అన్నారు అంటే శ్రీకృష్ణ పరమాత్మకు శ్యామలాదేవికి ఎటువంటి వ్యత్యాసమూ లేదు మూర్తులు వేరైనా ఇద్దరూ ఒకటి శ్యామలాదేవిని దేవి అని కూడా అంటారని మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ మాతంగి ధ్యానాన్ని కృష్ణాష్టమి మొదలుకొని ప్రతి నిత్యము పదహారు సార్లు తక్కువ కాకుండా పారాయణ చేయడం వలన ఆ సాధకులకు ఇప్పుడు చెప్పబోయేవన్నీ సిద్ధిస్తాయి వారి యొక్క సమస్తమైన కోరికలు నెరవేరుతాయి సర్వసిద్ధులను ప్రసాదించే దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య మాతంగీదేవి ఇప్పుడు చెప్పబోయే ఈ మాతంగీదేవి యొక్క ధ్యానాన్ని ప్రతీ నిత్యము క్రమం తప్పకుండా పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు త్వరితంగా లభిస్తాయి అలాగే ప్రతిరోజు ఎవరైతే ఈ యొక్క మాతంగి ధ్యానాన్ని పారాయణ చేస్తూ ఉంటారో వారి ఇంటిలో ధనం ఐశ్వర్యం సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు అలాగే సాధకులకు ఆరోగ్యం దీర్ఘాయుషు లభిస్తాయి మాతంగి ధ్యానం చేసే సాధకుడిని చూస్తే భూత ప్రేత పిశాచాలు పారిపోతాయి వీరికి వాక్సిద్ధి కలిగి మనోనేత్రం వికసిస్తుంది సంఘంలో పలుకుబడి పేరు ప్రతిష్టలు చాలా ఎక్కువగా లభిస్తాయి అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ దేవిని ధ్యానించడం వలన దేవి యొక్క అనుగ్రహం కలిగి వారు ఉన్నత స్థానానికి వెళ్ళి అన్నింట విజయం సాధించగలుగుతారు ఇవి మాత్రమే కాకుండా ఈ ధ్యాన స్తోత్రాన్ని ప్రతి నిత్యం పారాయణ చేయడం వలన ఆ మాతంగీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సమస్త సుఖాలు మంచి సంతానము అలాగే అన్నింటి విజయము సమస్త శుభాలు అనేక రకములైన సిద్ధులు లభిస్తాయి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలుగుతుంది కాబట్టి ఎవరైతే శ్రీకృష్ణ జన్మాష్టమి మొదలుకొని ఈ పారాయణను నియమంగా ప్రతినిత్యం పదహారు సార్లకు తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉంటారో ఇంతకు ముందర చెప్పినవన్నీ ఆ సాధకులకు లభిస్తాయి ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇన్ని విశేషాలు కలిగినటువంటి ఆ దేవి యొక్క ధ్యానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ మాతంగీ ధ్యానం శ్రీ మహాగణాధిపతయే నమ तालीदलेनार्चितकर्णभूषां माध्वीमदोद्घूर्णितनेत्रपद्मां घनस्तनीं शम्भुवधूं नमामि तडिल्लताकान्तिमनर्घ्यभूषां घनश्यामलाङ्गीं स्थितां रत्नपीठे सुखस्योदितं शृण्वतीं रक्तवस्त्रां सुरापानमत्तां सरोजस्थितां श्रीं भजे वल्लकीं वादयन्तीं मतङ्गीं माणिक्याभरणान्वितां स्मितमुखीं नीलोत्पलाभाम्बरां रम्यालक्तकलिप्तपादकमलां नेत्रत्रयोल्लासिनीं वीणावादनतत्परां सुरनुतां कीरच्छदश्यामलां मातङ्गीं शशिशेखरामनुभजे ताम्बूलपूर्णाननां श्यामाङ्गीं शशिशेखरां त्रिनयनां वेदैर्करैर्भिभ्रतीं पाशं खेटमथाङ्कुशं दृढमसिं नासाय भक्तद्विषां रत्नालङ्करणप्रभोज्ज्वलतनुं भास्वत्किरीटां शुभां मातङ्गीं मनसा स्मरामि सदयां सर्वार्थसिद्धिप्रदाम् देवीं षोडशवार्षिकीं शवगतां माध्वीरसाघूर्णितां श्यामाङ्गी मरुणाम्बरां पृथुकुचां गुञ्जावलीशोभिताम् हस्ताभ्याम हस्ताभ्याधतीं कपालमल तीक्ष तथा कर्तिका पंकजे भगवती मुच्छिष्टचाडालिनी स्मरे प्रथम पुष्णी रुधरबिंदुनीमधुपात्रिका मद विघूर्ण नेत्रोज्वला घन स्तनतालितूलिका श्यामलाफुरीतवल्लकी श्रीमात्रे नमः